హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్ వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా ఇట్స్ నాట్ ఎ రికార్డెడ్ షో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ లైవ్ షో అమ్మో ఏంది ఇంత సౌండ్ వస్తుంది అండి ఇక్కడ మిస్టేక్ అయింది హలో 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 మైక్ టెస్టింగ్ ఫేడర్స్ ఏదో ప్రాబ్లం మా ఆఫీస్లో ఒక ఎలక తిరుగుతుంది ఈ కన్సోల్ మీదకి వచ్చేసి అది పైకి పోతుంది ఈ ఫేడర్స్ ఉంటాయి కదా దాంతో కొత్త ఇది పైకి పోతుంది హెచ్చు తగ్గులు ఎలకని వేసేద్దామంటే వినాయకుడు ఏమైనా ఫీల్ అవుతాడేమోనని వేసేయట్లేదు మరి ఏం చేయాలి నేను ఈ వాల్నట్స్ ఆల్మండ్స్ ఇవన్నీ కూడా పీనట్స్ ఇవన్నీ కూడా కలుపుకొని తింటూ ఉన్నాను నాకు తెలియకుండా అది తింటుంది ఎలా ఓకే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మామాజ్ అండ్ మామీజ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఎస్పెషల్గా మీ మామా మహేష్ తరపు నుండి ఎక్కడ చూసినా ఆకాశంలో స్టార్స్ అండ్ ఈ భూమిపై కూడా అటువంటి స్టార్సే వచ్చాయా మా ఇంటి దగ్గర నుండి మొదలు పెడితే హైదరాబాద్లో కొన్ని లక్షల కోట్ల స్టార్స్ ఇంటి ముందు వెలుగొందుతున్నాయి మహా అంటే హైదరాబాద్లో మెగా స్టార్ పవర్ స్టార్లు ఆ స్టార్లు ఈ స్టార్లు చాలామంది ఉంటారు సూపర్ స్టార్లు కానీ ఈరోజు ప్రతి ఇంటి ముందు స్టారే ఎస్ అంటే మనకు పగలు కూడా కనిపించే స్టార్ అన్నమాట సో చక్కగా క్రైస్తవ సోదరులు సోదరిమణులు వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళేసి మంచిగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు సో అక్కడ మన షోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వీడికి 3 సార్లు చెప్పినాం ఇంకెన్నిసార్లు చెప్తావరో మీరు అనుకోవచ్చు నేను సడన్గా వచ్చేసి ఏం ఆలోచించకుండా షో చేసినప్పుడు రిపీట్ అవుతాయి కొన్ని దాన్ని మీరు క్షమించాలి ఓకే అండ్ అలాగే ఈరోజు సంగీత గారిది పుట్టినరోజు సో సంగీతకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సంగీత గారు ఒకసారి ఎప్పుడు నా షోలో ఇంకా గుర్తుంది ఎవరో ఒక అతను ఒక మేడం ఎవరో కాల్ చేశారు హాయ్ మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి అన్నారు గుడ్ మార్నింగ్ అండి అన్నాను మీ పేరేంటి మ్యామ్ అన్నాను నా పేరు సంగీత అని చెప్పేసి అన్నారనమాట సో మీరు అన్నది నేను సంగీత ప్రియుని మేడం అంతే ఆ రోజు నుండి ఈరోజు వరకు కాల్ చేయలే వాళ్ళు నేనేమన్నా తప్పన్నానండి సంగీతం అంటే నాకు ప్రాణం సంగీత ప్రియుణ్ణి అన్నాను ఇక దాని తర్వాత ఏమైంది ఎందుకు తెలియదు మనకు అంటే వీడు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇలా అయిపోయాడంటే ఇంకొక 2-3 సార్లు మాట్లాడితే ఏంటి పరిస్థితి అనుకున్నారో ఎందుకు తెలియదు ఓకే అండ్ అలాగే వినోద్ రెడ్డి సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ వినోద్ రెడ్డికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డే బై డే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ప్రతి ఇంట్లల్లో మనకు కులమతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అది క్రిస్మస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు మన ఇంట్లో పిల్లలందరూ కూడా చక్కగా ఫ్లవర్ తయారు చేస్తూ ఉంటారు దానికి లైట్లు పెడుతూ ఉంటారు చిన్న చిన్న బెల్స్ పెడుతూ ఉంటారు చిన్న చిన్న బాల్స్ పెడుతూ ఉంటారు దాన్ని అందంగా డెకరేట్ చేస్తారు ఓకే చక్కగా శాంతలాగా అక్కడ క్యాప్ పెట్టుకుంటారు అక్కడ ఫొటోస్ దిగుతారు అందరికీ విషెస్ తెలియజేస్తారు ఇది కదా మనకు కావాల్సింది సర్వమత సమ్మేళనం కదా మనకు కావాల్సింది అండ్ నాకున్నటువంటి 4 క్రిస్టియన్ ఫ్రెండ్స్ 4 ఇప్పుడు ప్రజెంట్గా లేరు ఉంటే హాయిగా భోజనాలు గిజనాలు అన్నీ కూడా తినేసేవాడిని చక్కగా వాళ్ళ ఇంట్లో ఒక ఫ్రెండ్ మాత్రం ఈ మాదాపూర్లో ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాడు మామా మనం ప్రతి సంవత్సరం కలుసుకునే వాళ్ళము ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తున్నారు అండ్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అన్నమాట ఏ టైంలో కలుస్తున్నారు అన్నాను అంటే 7:30 to 8:30, 7:30 to 9:30 అలా ప్లాన్ చేసామని చెప్పేసి అన్నారు నే అన్నాను నాకు షో ఉంటుంది 7:30 to 9:30 నేను ఎట్టి పరిస్థితుల్లో నేను రాలేకపోవచ్చు అని చెప్పేసి ఎందుకంటే నాకు
ఆ ఫుడ్ తర్వాత సరే వాళ్ళందరికీ విషెస్ చెప్పాము, అందరితో మాట్లాడాము, బట్ మిమ్మల్ని ఎలా మిస్ చేసుకోను కదా. ఇప్పటికే 3 డేస్ మిస్ అయ్యాను మిమ్మల్ని, ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే. ఎలా ఉన్నారండి బాబు మీరు 3 డేస్? నేనే ఉండలేకపోతున్నాను అసలు. ఓకే, ఇక ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ క్రిస్మస్ సంబరాలు అని చెప్పేసి సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, అండ్ అలాగే డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు దుమ్ము లేచిపోయింది ఆర్టీసీ, ఎక్కడ చూసినా కూడా లేడీస్ 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 లేడీస్. ఆయన డిపో మేనేజరు కండక్టర్ని అడుగుతున్నారు, ఏమయ్యా మావా మహేష్? సార్, నీ బస్సు ఈవినింగ్ 5:00 రావాలి, నువ్వు 7:30 వచ్చేసావు, ఎందుకు ఇంత లేట్ అయింది అంటే, సార్ నా బస్సులో ఎవడో చీరలు అమ్మేవాడు ఎక్కాడు సార్. లేడీస్ అందరూ నన్ను చంపేశారు సార్. ఓకే, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర, ముషీరాబాద్ దగ్గర బస్సు చెడిపోయింది. నేను దాని ముందు నుండే వెళ్తున్నాను, కావడిగూడ ఏరియా అట్లా వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే లేడీస్ అందరూ తోస్తూ ఉన్నారు బస్సు. ఆ కండక్టర్ అంటున్నాడు, అమ్మా 1-2 కిలోమీటర్లే అమ్మా, 2.5 కిలోమీటర్లు తోయారా. సో అలా అయిపోయింది అనమాట పరిస్థితి దగ్గర. ఓకే, సో ఈరోజు నేను తీసుకున్నటువంటి ఒక ఫన్నీ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ మీరు రాబట్టాలి ఇందులో. December 25 ఇందులో ఈరోజు ఒక లవ్లీ క్వశ్చన్ తీసుకున్నాను మీకోసం. డెఫినెట్గా చాలామంది నా క్వశ్చన్కి వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ ఎంత వెయిట్ చేసినా మీకు ఆన్సర్ రావాలి కదా, నేను రానివ్వను కదా. మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా పప్పులు ఉడకం మామ దగ్గర. సో ఏమిటి అంటే, నా భార్య సగం భోజనం చేసింది, వెళ్ళాను క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాను, చెప్పిన తర్వాత మా పక్కింటి వాళ్ళు అన్నమాట, నా పేరు మహేష్ అండి, పక్కనే ఉంటాను, మోస్ట్ వాంటెడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్నాను. మోస్ట్ వాంటెడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరదలు ఎవరో ఉంటుంది, ఏ లోపలికి వా లోపలికి వా బయటకు వచ్చినావు అని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ లోపలికి పంపించారు. సరే కొత్తగా వచ్చారు కదా సార్, ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ మెరీ క్రిస్మస్ సార్ అని చెప్పేసి అంటే, ఓకే సార్ మీ పేరేంటి తెలుసుకోవచ్చా అని అడిగానమాట. నా పేరు తెలుసుకుంటావా, ఏమండి పాపం పేరు అడుగుతున్నాడు చెప్పొచ్చు కదా అంటే, అట్ల చెప్తాను, అంత ఈజీగా చెప్తానా నేను, నా భార్య సగం భోజనం చేసిందండి, ఇందులోనే నా పేరుంది కనుక్కోండి కావాలంటే అని చెప్పేసి అన్నాడు ఆయన. ఓహో మీరు కూడా భార్య బాధితులేనా. నా భార్య సగం భోజనం చేసింది, ఇందులో మా ఇంటి పక్క ఆయన అంకుల్ పేరుంది, మీకేమైనా తెలుసా? తెలిస్తే నవ్వుతారేంటండి అట్లా. 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఒక మంచి పాట వేసుకుందాం మనం. ఏం పాట ఇద్దాము? యా, దొరికింది మామా మామా అనే పాట ఒకటి దొరికింది. స్టార్టింగే నా పాటతో, నా పేరుతో అలా ఏదైనా ఒక పాట స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ పాట కూడా డాడీ రాస్తే ఇంకా బాగుంటుంది. డిక్షనరీలకు అట్లా ఏం వెతకొద్దు, ఊరికే క్యాజువల్గా వినండి. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామా. మామా మామా పండెక్కిన బండెక్కవా, పండెక్కిన బండెక్కడం ఏంటి సార్, ఇది ఎక్కడిది, ఇది నేను చూడలా. అడుగుదాం అసలు పండెక్కిన బండెక్కడం అంటే ఏంటి మనకు, ఎందుకంటే ఈరోజు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, రైతు కాల్ చేశారు, యాదగిరి కాల్ చేశారు, ఆయన వ్యవసాయం అంటే చాలా ఇష్టం. యాదగిరి గారు నమస్కారం అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మీకు కూడా శ్రోతలందరి తరపు నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ప్రేమ ఆప్యాయతలు పెంచే ఈ క్రిస్మస్ శుభదినాన ఓకే అండ్ అందరికీ కూడా మరొక్కసారి మనం తెలియజేస్తున్నాము. అంటే నిజమైన వెలుగుండును అది లోకంలోకి వచ్చును, ప్రతి మనుషునికి వెలిగించుచున్నది అని చెప్పేసి క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఈ అజ్ఞానం అనే చీకట్లు తొలగి వాళ్లకు జ్ఞానం అనే వెలుగును ప్రసాదించాలని చెప్పేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓకే యాదగిరి చెప్పండి సార్, ఇప్పుడు ఆ పాట విన్నావా? విన్నా విన్నా. బావా బావా బండెక్కావా, బావా బావా బంతి పువ్వ పండెక్కినా బండెక్కవా అన్నారు కదా. అవునవును. సో ఏం పనులు బండ్లో ఉన్నాయి? ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి సార్? ఎక్కువ ట్రాక్టర్లు ఉన్నాయి, ఎడ్ల బండ్లు తక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా మన బండ్లో టమాటాలు వేసారా? టమాటోస్ ఇక్కడ తక్కువ, కోతలు పెడదాం. బాగుందండి, టమాటాలు వేస్తే దక్కనియ్యాయో పచ్చికాయలు పీకేస్తాయి. ఓకే, అంటే నాకు ఒక ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే మ్యాంగో పళ్ళు ఉంటాయి కదా, అవి మెత్తగా ఉండాలి. అంటే ఇంకొక జస్ట్ 2 డేస్లోనే పండుతాయి అని చెప్పేసిన పండ్లు. ఓకే, సో ఆ పండ్ల మీద పడుకొని బండి మీద పోవాలని అనిపిస్తుంది నాకు. పండ్ల మీద వండుకొని బండి మీద పోతావా? మెత్తటి పండ్లు అంత రంగంత అంటదా? అంటాలనే కదా బాదా. యాదగిరి ఎట్లా చేద్దావు, నాకు కోరిక ఎప్పుడు తీరుస్తావు? ఇక నువ్వు అన్న పండ్లు అయితే దొరికాయి, కానీ టమాటీలు అయితే బండ్ల కొని ఆ బండ్ల మీద పండుకుందా, ఆ రంగంత అంటుతుంది. జర్మనీలో టమాటోస్ ఫెస్టివల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒకరోజు సంవత్సరంలో ఒకరోజు సెకండ్ సాటర్డేనో ఏదో ఒకరోజు అందరు కూడా ఈ పండిపోయినటువంటి టమాటాలు ఉంటాయి కదనే, ఆ టమాటాలతో కొట్టుకుంటున్నాడు అందరు ఒకరికొకరు. మన ఓలి పండుగ అడుగుతున్నట్టు. అయితే అక్కడ ఒక ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారు. అక్కడ ఒక 1,000, 2,000 మంది, 3,000 మంది వస్తారు. కొన్ని వేల టన్నుల అది వస్తుంది. సో అందరినీ నీట్గా కాళ్ళు చేతులు అన్నీ కూడా నీట్గా కడిగేసి అందులోకి పంపిస్తారనమాట. పంపించిన తర్వాత టమాటాలు వేసి తొక్కడము, అందులో ఆ టమాటాలతోటి కొట్టుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. టమాటాలతో కొట్టుకుంటే చాలా బాగుంటుంది తెలుసా, రంగంత అంటే ఏం కాదులేదా, పులిపే కదా. అంటే కొంచెం పండుతోటే కొట్టాలి, కాయలతో కొడితే మళ్ళీ కష్టమవుతుంది. టమాటాలు వచ్చేసి తగలరా, తగిలే అనుకో. అంటే ఇప్పుడు ఈ కన్ను ముక్కుంటుంది కదా యాదగిరి, పుస్కురా కన్ను మీద తాకింది అనుకో. కన్ను అందుకోసమే కన్ను చాలా జాగ్రత్తగా ఏదన్నా ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు, కానీ కన్ను మీద తాకేటప్పుడు కన్నుకు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏం సంగతి మరి, December 31st ఏం ప్లాన్ చేసినారు అందరు కలిసి? ఏది ఈ ఫస్ట్ కా? ఫస్ట్ అయిపోయి అలా 20 తారీఖు సార్. December 31st జనవరికి అవుంది. ఏం ఆ రోజు చూద్దాం, వచ్చే ఈ వచ్చే సోమవారం అటగా. అవును రండి. ఓకే, ఇప్పుడు వరంగల్లో లేడీస్ అందరు చాలా మంది ఎక్కారట. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి శివార్లో హుజూరాబాద్ డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికుల వివరాల ప్రకారం హుజూరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళుతున్నటువంటి ఆర్టీసీ బస్సు వెనక టైర్లు బస్సు రన్నింగ్లోనే ఉండగానే ఊడిపోయాయి. బస్సులో ఉన్నటువంటి 70 మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు, కొందరికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. బస్సు నియంత్రణలో ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టైర్లు కూడా ఊడిపోతున్నాయట. నేను ఈ ఆర్టీసీ అత్తల బస్సు కోడళ్ళ బస్సు జోక్ చెప్పిందా నీకు? చెప్పలే చెప్పలే చెప్పు చెప్పలేదా?
ఒక దగ్గర ఒక 50 మంది అత్తలు ఉన్నారు, 50 మంది కోడళ్ళు ఉన్నారు. మంచిగిన ముచ్చట 50 మంది అత్తలు ఉన్నారు, 50 మంది కోడళ్ళు ఉన్నారు. సరే వీళ్ళందరూ కూడా ఒకటి విహారయాత్రకు పోదాము అని ఓ 2 బస్సులు గవర్నమెంట్ మాట్లాడుకున్నారు. ఆ బస్సులు ఎక్కడికైనా విహారయాత్రకు పోదామని చెప్పేసి, అంటే బస్సులో ఫ్రీయే కదా. సరే 2 బస్సులు జాయిన్ అయ్యి అత్తలందరూ ఓ బస్సులో ఎక్కినరు, కోడళ్ళందరూ ఓ బస్సులో ఎక్కిరు యాదగిరి. కోడళ్ళ బస్సు, ఇక కోడళ్ళంటే కొంచెం యంగ్ ఉంటారు కదా, ఇక డ్రైవర్ కూడా యంగ్ అయి ఉన్నాడు. మొత్తానికైతే ఆ లేడీస్ కోడళ్ళను 50 మందిని ఎక్కించుకొని మస్తు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే అత్తలందరూ కలిసి ఓ బస్సులో ఎక్కినరు. ఈ అత్తలందరూ కొంచెం ఓల్డ్ ఏజ్ ఉంటారు కాబట్టి ఆ డ్రైవర్ కూడా ఓల్డ్ అయినే ఉన్నాడు. ఇక అత్తలందరూ కూడా ఒకటే గొడవ, ఏ మనిషివి ఏం డ్రైవర్ వాయా నాకు అసలు అర్థం కాదు, నువ్వు రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉండక నువ్వు మమ్మల్ని ఎక్కించుకొని మా కోడల బస్సు ఎంత ఫాస్ట్గా పోయిందో చూడు, నడు తొందరగా ఫాస్ట్గా తీసుకెళ్ళి మమ్మల్ని అని అత్తలందరూ టార్చర్ చేస్తే ఆ ముసలాయన పాపం చాలా ఫాస్ట్గా పోయిందనమాట. కోడళ్ళ బస్సు క్రాస్ చేసిపోయింది ఇది. కోడళ్ళ బస్సు క్రాస్ చేసి పోగానే ఈ కోడళ్ళందరూ కూడా కలిసి, ఏం డ్రైవర్ వాయా ముసలు అయినా తీసుకొని పోయండి బస్సుని, నువ్వు మా పరువు తీసేటట్టున్నావు మా అత్తల ముందు, ఇంకా స్పీడ్గా పోవాలంటే వీడికి ఊపొచ్చి ఇంకా స్పీడ్ తీసుకొని అత్తల బస్సును క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అత్తలు వీడు చంపేటట్టుండ్రు అని చెప్పేసి ఈ అత్తల డ్రైవర్ ఏం చేశాడు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి ఆ ముసలాయనకు కంట్రోల్ కాక ఓ చెట్టుకు గుద్దాడు. గుద్దంగానే బస్సులో ఉన్నటువంటి 49 మంది అత్తలు చనిపోయారు. చనిపోయిన తర్వాత కోడళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, కోడళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. అయితే అంటే కోడళ్ళందరికీ ఒక 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 అంత ఏడుస్తుండగానే యాక్ట్ చేస్తున్నారు ఏడుస్తున్నట్టుగా. కోడళ్ళందరూ నవ్వుతున్నారు అనుకోరాదు, ఒక్కామే మాత్రము ఏడుస్తుంది బాగా. అక్కడ ఉన్నటువంటి కోడళ్ళు అనుకున్నారు, అబ్బా అత్త అంటే దీనికి ఎంత ప్రేమ ఉన్నది, ఏంది ఎట్లా ఏడుస్తుంది, మనం అందరం కూడా నవ్వుతుంటే ఇది ఏడుస్తుంది, ఏంది ఏంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అత్త ఈ బస్ ఎక్కలేదు అబ్బా, వేరే బస్సులో వస్తుంది మా అత్త. వాళ్ళ అత్త బస్ ఎక్కలేదు. గట్లుంటుందా ఎక్కడన్నా ప్రపంచంలో? ఉంటారా? సరే ఇప్పుడు మే ఈరోజు తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, నా భార్య సగం భోజనం చేసింది, ఇందులో ఒక అమ్మాయి పేరు ఒక ఒక సార్ పేరు ఉన్నది కనుకో. నా భార్య భోజనం సగం భోజనం చేసింది. నా భార్య సగం భోజనం చేసింది, ఇందులో ఒక ఆయన పేరున్నది. ఏమో సార్ మీరే చెప్పండి, నాకు అంత ఐడియా వస్తలేదు. మరి నువ్వేమన్నా పొడుపు కథలు ఏమన్నా పొడి చేటు ఉన్నాయా? నన్ను పొడుస్తావా? ఓకే అన్ని పాత ఉన్నాయా? సరే మరి ఏం పాట వినాలనుకుంటున్నావు ఈరోజు? ఈరోజు పులి బొబ్బిలి వేస్తావా? పులి బొబ్బిలే జానకి కత్తి అందుకో జానకి. వీన్ని కండ కండాలుగా నరికి కాకులకు గద్దలకేస్తాను జానకి, జానకి కత్తందుకో జానకి. పులి బొబ్బిలి, ఒక్క నిమిషం. పులి బొబ్బిలి లేదు కానీ మన దగ్గర పులి ఒకటే ఉంది, అది కూడా నేనే. బొబ్బిలి లేదు. పులి బొబ్బిలిలో ఏ పాట అన్నావు చెప్పు. పరిమళించు పున్నమిలో. డెఫినెట్గా ఆ పాట ప్లే చేస్తాను, మన దగ్గర లేదు బట్ మీకోసం అన్న కూడా డౌన్లోడ్ చేసి ప్లే చేస్తాను యాదగిరి. సరేనా? డౌన్లోడ్ చేసి వినిపిస్తావా? యాదగిరి బుడంకాయలు ఉన్నాయా మన దగ్గర? దొరుకుతాయా? అంగట్లో దొరుకుతాయి సార్, మన కాడ ఇక్కడ పల్లెటూరులలో ఇప్పుడు అన్ని షేన్లు లూటిపోతున్నాయి కదా, ఇప్పుడు ఏముంటాయి? ఓకే ఎక్కడన్నా బుడంకాయలు దొరికితే తీసుకో 2-3 కిలోలు, నాకు బుడంకాయ పచ్చడి తినాలనిపిస్తుంది ఎందుకో చలికాలం మంచిగా. సరేనా? ఆల్రైట్. సో మై డియర్ మామస్ అండ్ మామీస్, నా భార్య సగం భోజనం చేసింది, ఇందులో దాక్కున్నటువంటి వాళ్ళ ఆయన పేరు మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే 9705222005కి మెసేజ్ చేసేయండి. అండ్ అలాగే
మతిమరుపు అనేది ఏదైతే ఉందో నాకు కొంచెం స్టార్ట్ అయిపోయింది. అది కొన్ని కొన్ని మాత్రం అస్సలు గుర్తుండట్లేదు, కొన్ని కొన్ని మాత్రం చాలా గుర్తుంటున్నాయి. ఎంత గుర్తుపెట్టుకోవద్దన్నా కూడా అన్నీ గుర్తుంటున్నాయి. బట్ నాకు నిజంగా మతిమరుపు ఉందా లేదా నాకే అర్థం కావట్లేదు. సెకండ్ క్లాస్లో ఏం జరిగిందో గుర్తుంది, నేను సైకిల్ మించి వెళ్ళి పడిన విషయం గుర్తుంది, నేను ఇవన్నీ ఆడుకున్న ఆటలు గుర్తున్నాయి, నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఎలా చేశాను ఇవన్నీ గుర్తున్నాయి, కానీ అసలు విషయాలు గుర్తుండట్లేదు. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, ఆమెకు 30 సంవత్సరాల గతం మర్చిపోయిందన్నమాట. షాకింగ్. తలనొప్పితోటే. తలనొప్పి అనేది దీన్ని తలనొప్పి అనేది దీన్ని ఎంటర్టైన్ చేయొద్దండి మనం, దానికి ఇమ్మీడియట్గా రెమెడీ కనుక్కోవాలి. చాలామంది తలనొప్పి వచ్చింది కదా అదే తగ్గిపోద్దులే అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ తలనొప్పి కాస్త సివియర్గా ఉంటే మాత్రం యూనిట్ టు థింక్ అవుట్, రైట్? తలనొప్పితో ఆసుపత్రికి వెళ్ళినటువంటి మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. 2018లో యుఎస్లోని లూసియానాకు చెందినటువంటి 56 ఏళ్ల డేనీ కోలా అనే మహిళ బైబిల్ చదువుతూ తలనొప్పికి గురైంది. బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తర్వాత 30 ఏళ్ల గతం మర్చిపోయి టీనేజీ స్థాయికి వెళ్ళిందన్నమాట. తనకు పెళ్ళై భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమెకు 61 ఏళ్లకు చేరుకున్నటువంటి ఆమెకు క్రిస్మస్ సందర్భంగా ఆమెకు గతాన్ని వివరించారు. ఇది కదా మనకు కావాల్సింది, ఆమెకు పెళ్ళి అయిన విషయం మర్చిపోతే ఇక చాలు కదా, అంతకంటే ఇంకేమి. ఐ రిపీట్. తలనొప్పితో ఆసుపత్రికి వెళ్ళిన మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. 2018లో యుఎస్లో లూసియానాకు చెందినటువంటి 56 ఏళ్ల డేనీ కోలా అనే మహిళ బైబిల్ చదువుతూ తలనొప్పికి గురైంది. బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తర్వాత ఆమె 30 ఏళ్ల గతం మర్చిపోయి టీనేజీ స్థాయికి వెళ్ళింది. తనకు పెళ్ళై భర్త ఇద్దరు పిల్లలున్న విషయాన్ని కూడా మర్చిపోవడం గమనార్హం. ఇక ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత కూర్చుంటుంది, కూర్చున్న తర్వాత పిల్లలందరూ మమ్మీ గతం మర్చిపోయింది కదా ఎట్లా ఏంటి, హలో మామ్, డూ యూ రికగ్నైజ్ మీ మామ్, ఐఎమ్ యువర్ డాటర్, డూ హ్యావ్ డాటర్, ఐఎమ్ సారీ ఐ డోంట్ నో హూ యు ఆర్. అమ్మా నేనమ్మా మీ అబ్బాయిని, నేను మీ అబ్బాయినమ్మా, నన్ను గుర్తుపట్టావా, ఐఎమ్ సారీ బాబు నేను గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఆమెకు 56 ఏళ్ళు, అంటే 30 సంవత్సరాలు డిచ్కిమన్నది, అంటే ఇంకెన్ని సంవత్సరాలు, 26 ఏళ్ల వయసులో విషయాలు మాత్రం గుర్తున్నాయట. అంటే ఆమె టీనేజీ స్థాయికి వెళ్ళిందనమాట. వాళ్ళ హస్బెండ్ వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆ తలనొప్పికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ప్లస్ కాఫీ తీసుకెళ్ళాడు. పేపర్ చదువుతూ ఉంది, హాయ్ హనీ, హనీ హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం రా నన్ను హనీ అనడానికి, నువ్వు ఎవనువో నాకు తెలియదు, నువ్వు వచ్చి నన్ను హనీ బోనీ అని మాట్లాడుతున్నావు, ఇడియట్, మైండ్ యువర్ లాంగ్వేజ్. అంటే అలా కాదు, నేను యునో నన్ను హస్బెండ్ అని. హస్బెండ్? నో వే. నాకు హస్బెండ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఐఎమ్ సారీ, డోంట్ టచ్ మీ యువన్. అందరిని విచిత్రంగా చూస్తుంది, గతం మర్చిపోయింది, ఇప్పుడు ఆమె టీనేజ్ స్థాయికి వెళ్ళింది, ఎట్లా హ్యాండిల్ చేయాలి సిచ్యుయేషను. ఆమె మంచిగా రెడీ కావడం కూడా టీనేజ్లానే రెడీ అవుతుంది. అండ్ అఫ్కోర్స్ మీకు కూడా అలా ఉంటే బాగుండేమో అనిపిస్తున్నట్టుంది కదా. మరి మీరు టీనేజ్లోకి వెళ్తే నేనేం కాను.
సరే, ఇక పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయారు. క్రిస్మస్ కదా ఈరోజు, మంచిగా ఫ్లవర్స్ డెకరేషన్ అది మళ్ళీ అన్నీ గుర్తున్నాయి ఆమెకి. ఆమెకు వాళ్ళ నాన్నగారు అలా గుర్తున్నాయి కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు అసలు నాకు ఇంకా పెళ్ళే కాలేదు అనుకుంటుందా. ఇప్పుడు ఫోటో తీసుకొచ్చేసి హనీ యునో 30 ఇయర్స్ బ్యాక్ మనం పెళ్ళి చేసుకున్నాము అంటే వాట్ నో ఐ డోంట్ నో ఐ డోంట్ నో సారీ నేను అన్నీ మర్చిపోయాను. సమస్య ఎదురైంది వాళ్ళకి, ఎవరిని గుర్తుపడతలేదు అసలు. వాళ్ళ పాప దగ్గరికి వస్తే యువతివే నువ్వు బయటకు వెళ్ళాను కదా, వాళ్ళ బాబు అసలు వాళ్ళ హస్బెండ్ని అయితే ఇంకా బయట వండుకోను. తింటుంది వీళ్ళు ఆమె జ్ఞాపక ట్రై చేస్తున్నారు. మహేష్ గారు ఎలా మరి ఇటువంటి పరిస్థితి, నేను ఏం చేయాలి అని నాకు కాల్ చేశారు. ఎందరికో అన్ని ఇటువంటి సమస్యలకే నాకు కాల్ చేస్తారు అందరూ. మంచిగా ఏదైనా బిజినెస్ పెడదాము, బిజినెస్ పార్ట్నర్ ఉంటా అని ఒక్కరు కాల్ చేయరు. ఇగో ఇటువంటి సమస్యలకు నేను అవసరం అన్నమాట. ఓకే, నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే నేను ఒకటే అన్నాను, ఇప్పుడు ఆమెకి యూనో టీనేజ్లోకి వెళ్ళింది కదా, ఫస్ట్ ఆమె ఎవరిని లవ్ చేసిందో కనుక్కోండి. జనరల్గా తెలిసిపోద్ది కదండి, ఆమె టీనేజ్లోకి వచ్చింది అంటే 26 ఇయర్స్ అప్పుడే ఇక మీరు పెళ్ళి చేసుకొని ఉంటారు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ప్రపోజ్ పెట్టండి. అంటే చిన్నప్పుడు ఆమె ఎలా ఉంది ఏంటి, మీరు ఎలా అప్రోచ్ చేయరు అంటే, మహేష్ గారు నన్ను యంగ్గా ఉండమంటారా, నేను హెయిర్ సెలూన్కి వెళ్ళి కలర్ గిలర్ వేసేసుకోనా సార్? మీరు హెయిర్ సెలూన్కి వెళ్ళి కలర్ గిల్లర్ తర్వాత సార్, ఫస్ట్ మీరు డ్రెస్సింగ్ చేంజ్ చేయండి. ఆ డ్రెస్సింగ్ చేంజ్ చేసి కొంచెం యంగ్గా టీషర్ట్స్ అవి ఇవి, మీరు 30 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారో అలా రెడీ కండి సార్. రెడీ అయ్యారు. అయిన తర్వాత ఇంకేం చేయాలి మహేష్ గారు అన్నారు. ఏం లేదు, నేను చెప్తాను, నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి అన్నాను. సరే దే సైడ్ ఓకే. ఒక్క నిమిషం, యా ఏంది ఇది, యా సో ఆమె కరెక్ట్గా మీరు 30 ఇయర్స్ బ్యాక్ అలా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు మంచిగా నీట్గా రెడీ కండి సార్, మంచిగా పర్ఫ్యూమ్ అది కొట్టుకొని జస్ట్ ఒక మీరు అప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ ఆమెను ఎలా అయితే ప్రపోజ్ చేశారో అలాగే ప్రపోజ్ చేయండి. మహేష్ గారు మీరు లూసియానాకి వస్తారండి, కావాలంటే టూ అండ్ ఫ్రో అండ్ అకామిడేషన్ ఐ విల్ ప్రొవైడ్ యూ, అండ్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ మోర్ డాలర్స్. లేదు సార్ నేను ఇక్కడ ఉండి జూమ్లో, స్కైప్ ఉంది కదా సార్, స్కైప్లో చేసేస్తాను సరే అని చెప్పేసి. మీకు 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 గుర్తుందా ఆమెకి ఎప్పుడు ప్రపోజ్ చేశారు మీరు అని అడిగాను. యా నాకు గుర్తుంది మహేష్ గారు, ఆమె ఆ రోజు రాత్రి నాకు తెలిసి 10:30 11 అవుతుంది, మేము ఒక రెస్టారెంట్లో కలిసాము, లేట్ అవుతుంది, లేట్ డిన్నర్ క్యాండిల్ లైట్ డిన్నర్లో ఉన్నాము. ఆ రోజు నేను ఆమెకు ప్రపోజ్ చేశాను జస్ట్ అలా, అంటే అప్పటికే ఆమె నన్ను లవ్ చేస్తుంది కాబట్టి నా ప్రపోజల్ చాలా ఈజీ అయిపోయింది. నేను ఇలా కార్డ్ ఇచ్చాను, కార్డ్ ఇచ్చిన తర్వాత తీసుకుంది, తీసుకున్న తర్వాత ఆమె కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పేసింది. నా దగ్గర ఒక డైమండ్ రింగ్ ఉండే ఆమెకు పెట్టాను, అండ్ అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు కూడా అలానే చేయండి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆమె బెడ్రూమ్ని ఒక డిన్నర్ ప్లేస్ లాగా, క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా మనం ప్రొవైడ్ చేద్దాము. మీరు నైట్ అరౌండ్ 11:30 12కి వచ్చేసి ఆ ఫ్లవర్స్ ఇచ్చేసి కాళ్ళ మీద నిలబడి కాళ్ళ మీద కూర్చొని ఓకే అలా మోకాలు బెండ్ చేసి ఆమెకు ఫ్లవర్స్ ఇచ్చేసి ఆ రింగు పెట్టేసి మీరు ఇవ్వండి, నేను ఈ కిటికీ సందులో చూస్తా సార్. మహేష్ గారు ఇది వర్కౌట్ అవుద్దా? డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి నా దగ్గర సార్. మీరు మామా మహేష్ అంటే ఏమనుకున్నారు సార్? మామా మహేష్ అంటే అసలు అంతే సార్. నేను కిటికీలో ఉంచి చూస్తుంటాను, మీరు వెళ్ళి ఆమెకు ప్రపోజ్ చేయండి. కరెక్ట్గా 30 సంవత్సరాలు బ్యాక్ ఎలా ఉన్నారో అలానే
మీరు ప్రపోజ్ చేయండి అని చెప్పేసి అన్నాను. కరెక్ట్గా నిన్న నైట్ రాత్రి 11:30-12కి ఆమె హాల్లో కూర్చుంటే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అన్నాడట. అనగానే ఎస్ ప్లీజ్ అందటమే. మ్యామ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్, మీతో కొంచెం మాట్లాడాలి. సో అక్కడికి వస్తారా మీరు అంటే యా వై నాట్, అండ్ బై ది వే యూ గుడ్ నేమ్ అనగానే ఈయన ఏదో పేరు చెప్పిండట. అలా కొడుకు బిడ్డ వండుకున్నట్టున్నారు. నేను మాత్రం కిటికీలోంచి చూస్తున్నాను. చూస్తున్న తర్వాత ఆయన మెల్లగా తీసుకొని వచ్చేసి చైర్లో కూర్చునబెట్టాడు. మహేష్ గారు నెక్స్ట్ ఏం చేయాలని, నెక్స్ట్ ఏం చేయాలి, నేనేం చేయాలి, సరే సార్ నేను చెప్పినట్టుగా చేయండి, ఆ మొఖాల మీద కూర్చుని ఆ ఫ్లవర్ బొకే ఇచ్చేసి ఐ లవ్ యూ అని ఒక ఫీల్తో చెప్పాలి సార్. ఊకనే ఐ లవ్ యూ అంటే కాదు, ఈ ఫీల్ మాడ్యులేషన్ అన్నీ కూడా పాపం మీరు నేర్చుకోవాలి మామ దగ్గర. ఐ లవ్ యూ అని కాదు సార్, ఐ లవ్ యూ. ఇది కూడా బాగాలేదు మళ్ళీ, కొంచెం లౌడ్గా ఐ లవ్ యూ సో మచ్, విల్ యూ బి మై వ్యాలెంటైన్ హే అని చెప్పండి అన్నాను. ఆయన నేను చెప్పినట్టుగానే అక్కడికి వెళ్ళేసి ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్, విల్ యూ బి మై వ్యాలెంటైన్ అనగానే అసలు కథ షురు అయింది. మహేష్ గారు అని చెప్పేసి గట్టిగా అరిచాడు ఆయన. నేనుంటేనా నేను జంప్ అనండి. సో ఆమె పరిస్థితి అలా ఉంటే మరి ఒక ఊరు ఊరు మొత్తం మతిమరిపోయి అయితే ఎలా? చాలామంది అడుగుతున్నారు వీరేంద్ర ఇది లైవ్ షోనా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇంకెవరో పెట్టారు నలిని గారు అండ్ చిమ్మపురి శ్రీమూర్తి గారు ప్రసాద్ గారు. యా యా దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ లైవ్ షో అండి. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన తర్వాత లైవ్ షో ఉంటుంది కదండీ. సో ప్రపంచంలో భిన్న సంస్కృతులతో కూడినటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటికన్నా ఫ్రాన్స్లో లాండాయిస్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం ఉంది. ఐ రిపీట్ లాండాయిస్. ఓకే, ఈ గ్రామ జనాభా 120 మంది కాగా అందరూ కూడా మతిమరుపు బాధితులే. వీరి కోసమే ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రజలకు డబ్బంటే కూడా తెలియదు, వారికి కావలసినటువంటి నిత్యావసరాలు ఫ్రీగానే లభిస్తాయి. వీరి పర్యవేక్షణ కోసం వైద్య నిపుణులను ప్రత్యేకంగా ఉంచారనమాట. గ్రామమే మొత్తం మతిమరపట. ఏమండి మహేష్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? సార్ పరందామయ్య గారు నేను మార్కెట్కి వెళ్తున్నానండి. ఓహో మార్కెట్కేవో అనుకున్నా. ఇద్దరు చెవిటి వాళ్ళే. ఏమే ఈ మన పిల్లల్ని ఎన్నిసార్లు చెప్పాలి మన బెడ్రూమ్లోకి రానివద్దని చెప్పేసి? నేను చెప్పాను కదా చాలాసార్లు, ఈ పిల్లలు ఇక మారరా, చెప్పేది అర్థం చేసుకో నువ్వు. ఏమండి వాళ్ళు మన పిల్లలు కాదండి, అసలు మనకు పిల్లలే లేరు. పిల్లలు లేరా? హే. సో అలా ఉంటుందన్నమాట మతిమరపు. గ్రామం గ్రామమే మతిమరపు అయితే ఇంకా మనం ఏం చేస్తామండి? అండ్ చాలామంది మనకు ఆన్సర్ పంపించారు. సో నల్లి కుమారి ఇస్ ద ఫెంటాస్టిక్ ఆన్సర్. అండ్ చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు సూపర్ అండి. నా భార్య సగం భోజనం చేసింది క్రిస్మస్ సందర్భంగా. ఎందుకమ్మా సగం భోజనం ఎందుకు చేశారు? ఫుల్ భోజనమే చేయొచ్చు కదా. సగం భోజనమే చేసిందంటే మీ ఆయన సరిగా ఉండలేదా? పోనీ నీకు కావలసినటువంటి వెరైటీ ఐటమ్స్ అందులో ఏమన్నా లేవా? ఏమైనా తక్కువైందా? బుడంకాయ పచ్చడి ఏమైనా తక్కువైందా? మరి సగమే ఎందుకు తిన్నారు? ఇంతకీ నా భార్య సగం భోజనం మాత్రమే చేసిందండి అంటే మనకు తెలియక ఎందుకు సార్ సగం ఎందుకు తిన్నది? అట్లీస్ట్ సగం తిన్నది కదా సార్ అని నేను అనబోయాను. అట్లా మన పక్కింటోళ్ళు కదా మళ్ళీ ఏమన్నా అనుకుంటారని చెప్పేసి ఏమనలేదు నేను. సగం భోజనం మాత్రమే, సగం భోజనం మాత్రమే తింది. ఇందులో దాక్కున్నటువంటి పేరు తెలిస్తే 9705-222-005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇక మన గ్రామస్తుల మతిమరుపు గురించి మనం మాట్లాడుకున్నాము.
అండ్ అలాగే ప్రయాణికులందరికీ కూడా డెఫినెట్గా యూనో మీ అందరి క్షేమ సమాచారం నాకు ఎప్పుడప్పుడు తెలుస్తూ ఉండాలన్నమాట. శీతాకాలం కావడంతో ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తోంది, ఇది తీవ్ర ప్రమాదాలకు దారితీస్తోంది. సెలవులు కావడంతో చాలామంది ప్రయాణాలు చేస్తున్నారు, అలాంటి వాళ్ళు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం వికారాబాద్ శివారెడ్డి అంటే ఆ పక్కన చెరువులు ఉంటాయి రోడ్డుకి ఇరువైపులా, డైరెక్ట్ చెరువులోకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో అందుకోసమే ఆ కారులో 5 ఉంటే 4 పోలీసులు రక్షించారు, ఒక ఆయన మాత్రం ఇంకా ఆచూకీ తెలియలేదు, ఇంకా వెతుకుతున్నారన్నమాట. సో ఎందుకు మార్నింగ్ మార్నింగే ప్రయాణాలు పెట్టుకోకండి, ఒకవేళ పెట్టుకున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే పొగమంచు ఇప్పుడు మీకు ఎర్లీ మార్నింగ్ ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలనిపించింది అనుకోండి, కాస్త చూడండి, చూసి మీరు బయలుదేరిపోవడం అనేది బెటరు. ఎందుకంటే 4 to 6 ఆర్ 4 to 7 ఇన్ ద మార్నింగ్ ఆ టైంలో విపరీతమైనటువంటి పొగమంచు ఉంటుందన్నమాట. దాంతో ఏ వెహికల్స్ ఏంది ఎవరు ఏంటి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకేసారి కార్లన్నీ ఒక దగ్గర అక్కడ ఆపేసి అందరు ఫ్యామిలీస్ బయటకు వచ్చారనుకోండి, మీరు మీ ఆయన్ని గుర్తుపట్టడం చాలా కష్టం, మీ ఆయన మిమ్మల్ని గుర్తుపెట్టడం చాలా కష్టం. వద్దు వద్దు వద్దు, అలా ఎవరికి ఎవరో ఏమో తెలియక, ఏమండి నీకు ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి ఉందా ఇట్రండి అనుకునే, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ మీ సార్ అక్కడ పక్కన ఉన్నాడండి, హోయ్ పక్కన ఉన్నాడు అమ్మా ఆయన, అయితే సారీ అండి. అలా ఈ పొగమంచు ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, అస్సలు మామూలుగా ఉండదు తెలుసు. బాలుగారు బాగుంది కదా పాట, ఎన్ని ప్రాసలుంటాయో ఇందులో, అసలు చలిపులి అని చెప్పేసి రకరకాల పాటలు ఉంటాయి. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు నేనే వేస్తా, మీరు ఎక్కడ వినొద్దు మీరు, ఎందుకంటే ఐఎమ్ యువర్ జూక్ బాక్స్ అండ్ ఐఎమ్ యువర్ జోక్ బాక్స్. ఓకే సో మీ మొబైల్ ఒకసారి చెక్ చేయాలి, గూగుల్ పే ఫోన్పే కాదు, నాకు మీ ఇన్స్టాతో పనిలేదు, స్నాప్షాట్ తోటి పనిలేదు, ఓకే మీ ఫేస్బుక్ తోటి నాకు సంబంధం లేదు, ఇంకా మీరేమన్నా ఈ వైబర్ గట్రా ఏమన్నా వాడితే నాకు తెలియదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు చెక్ యువర్ మొబైల్ విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ. పాస్వర్డా డెఫినెట్గా ఫేస్ పెడతారు కాబట్టి మీ అందమైన ఫేస్ ముందు అలా పెట్టేసి ఓపెన్ అయింది. మీ టెక్స్ట్ మెసేజ్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. పండుగ వేళ సైబర్ నిరగాళ్ళు జోరు అందుకున్నారు, క్రిస్మస్ సర్ప్రైజ్ గిఫ్ట్లు అంటూ వస్తున్నటువంటి మెసేజ్లకి కాల్స్కి రెస్పాండ్ కావద్దని చెప్పేసి సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారన్నమాట. దుస్తులు గృహోపకరణాలపై న్యూ ఇయర్ డిస్కౌంట్స్ అని వచ్చే ఎస్ఎంఎస్ లింకులపై క్లిక్ చేయొద్దు, బ్యాంకు ఖాతా వివరాలు ఓటీపీ ద్వారా నగదు కాజేసే ప్రమాదం ఉందని చెప్పేసి తెలియజేశారు. సో మీరు దీనికి సంబంధించిన క్రిస్మస్ గిఫ్ట్లకు సంబంధించినటువంటి ఎటువంటి మెసేజ్లు మీరు దయచేసి రెస్పాండ్ కావద్దు, ఐనో మీరు రెస్పాండ్ కారు, మీరు మా మెసేజ్లకే రెస్పాండ్ కారు, వాటికే రెస్పాండ్ అవుతారు, ఐనో దాట్ ఐనో. ఓకే సో ఇంకా కొన్ని న్యూస్ విషయానికి వచ్చేద్దాం. న్యూస్ విషయానికి వచ్చేసరికి సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది, అందరికీ గాలిపటాలంటే చాలా ఇష్టం, మాంజా అంటే కూడా చాలా ఇష్టం. కానీ మాంజా తెలుసా మీకు ఎంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో తయారవుతున్నాయో, మాంజా చెట్టుకు గాలిపటం చెట్టుకు తట్టుకోగానే ఇట్లా 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 అని చెప్పేసి అనగానే మన చేతిలో ఉన్నటువంటి మాంజా కట్ అయిపోయి చెట్టుకు వెళ్ళిపోతుంది, ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు తెలిసి తెలియక దాని కాళ్ళకు చుట్టుకుందనుకో కొట్టుకొని కొట్టుకొని పక్షులు చనిపోతున్నాయి. అట్లా కొన్ని లక్షల పక్షులు డెఫినెట్గా చనిపోతున్నాయి ప్రతి సంవత్సరం. దీని గురించి పెద్ద పెద్ద క్యాంపెయినింగ్స్ అవన్నీ కూడా నడిచినాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ముంబైలో ఒక విషాదం చోటు చేసుకుంది.
బైక్పై వెళుతోన్న కానిస్టేబుల్ సమీర్ జాదవ్కు మెడకు గాలిపటం దారం చుట్టుకుంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించారనమాట. బైక్ మీద వెళ్తున్నారు చాలా ఫాస్ట్గా. ఓకే, మాంజా వచ్చేసి గొంతుకు కట్ అయిపోయింది. ఇంకా నయం, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఆయనకేం కాలేదు అని డాక్టర్లు చెప్తున్నారు. సో మై డియర్ మామస్ అండ్ మామీస్, మీరు గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఈ మాంజాను ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఓకే, లేదు మామ, పక్కింట్లో అమ్మాయి మొత్తం మాంజానే వాడుతుంది, నన్ను ఆ అమ్మాయి వాడిందని మనకేంది మామ, జస్ట్ అలా ఆహ్లాదంగా ఎగిరేయాలి. నేను రేపు గాలిపటం ఎలా ఎగిరేయాలి ఏంటి అనే విషయం నేను చెప్తాను మీకు. ఓకే, అండ్ అలాగే మీ ఫేస్బుక్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఫేస్బుక్ మర్చిపోయారు కాబట్టి ఫేస్బుక్ హ్యాక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి అంటున్నారనమాట. ఇక లోకేష్ గారు, ఇక లోకేష్కు షర్మిల గారు ఒక గిఫ్ట్ పంపించారట, క్రిస్మస్ గిఫ్ట్ ఏదో పంపించారట. అంతవరకు ఏ న్యూస్, అంతకు తప్ప మనం డీప్గా వెళ్ళిపోం. ఓకే, అలాగే ఇసుక ఉల్లిపాయలతో శాంటాక్లాజ్ సైకత శిల్పం మనం చూస్తూ ఉంటాము, అండ్ ఇసుక ఉల్లిపాయలతో తయారు చేశారు. ఉల్లిపాయలతోటి మెరీ క్రిస్మస్ అని చెప్పేసి రాసి, ఇసుకతోటి మాత్రము క్రిస్మస్ సందర్భంగా సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ తనదైనటువంటి శైలిలో శాంతాక్లాజ్ సైకత శిల్పాన్ని రూపొందించడం జరిగిందనమాట. పూరిలోని బ్లూ ఫాగ్ బీచ్లో ఈ ఉల్లిపాయలు ఉపయోగించి శాంతాక్లాజ్ తయారు చేశారనమాట. 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పునటువంటి ఈ శాంతాక్లాజ్ అందరినీ కూడా ఆకట్టుకుంటుందన్నమాట. అండ్ అలాగే ఎక్కడ పోతుంది మన ప్రపంచం, అసలు ఏం జరుగుతుంది, చెన్నైలో ఎందుకు ఇలా జరిగింది, దాని గురించి మనం మాట్లాడదాం. దానికంటే ముందుగా ప్రభావతి గారు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. హాయ్ ప్రభావతి గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, నమస్తే. నమస్తే అండి. మేరీ క్రిస్మస్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్. యు అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, థాంక్యూ మేడం. క్రిస్మస్ శుభాకాంక్షలు. మేము మా కుటుంబం తరపు నుండి అండ్ అలాగే మన రేడియో ఆత్మీయులందరి తరపు నుండి మీకు హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను, నా కుటుంబం అంటే ఎవరనుకుంటున్నారు మీరు? మీ ఫ్యామిలీ, మీ అమ్మ, నాన్నగారు, మీరు, మీ ఉడ్బి. ఉడ్బి ఎట్లా, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడైనా ఉన్నారేమో, దాచుకున్నారేమో. అంతా ఉడ్డేనండి, అంతా ఉడ్డే, ఏమీ లేదా. ఇప్పుడు బి అంటే తెలుసా మీకు? ఏంటండి బి అంటే తెలుసా? బి బి బియా, తేనెటీగ. అవునండి, అంతే తేనెటీగ. అది వుడ్ మీద వాలి. వుడ్ అంటే తెలుసు కదా, చెక్క, కర్ర. కర్ర, చెక్క, కర్రనే బాగుందిలేండి, బాగునే. కర్ర మీద వాలినటువంటి తేనెటీగని ఏమంటారు? వుడ్ బి అంటారు. చివరకు చాలా మంది అనుకుంటున్నారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మరి మీకు మార్నింగ్ నుండి ఫ్రెండ్స్కి చెప్పారా, విషయం చెప్పారా? కొంతమందికి వాట్సాప్ లో చెప్పేట వెళ్ళడం లేదు. ఓకే, మామూలుగా వాట్సాప్ మెసేజ్లు పెట్టుకోవడం, తెలిసిన వాళ్ళకి విష్ చేసుకోవడం. నా భార్య సగం భోజనం మాత్రమే చేసింది, ఇందులో అబ్బాయి పేరు తెలిసిందా? లేదు సార్, నేను వినలేదు, జస్ట్ ఇప్పుడే ఆన్సర్. ఓకే, సగం భోజనం అంటే హాఫ్ డిన్నర్. అవునవును. హాఫ్ని తెలుగులో ఏమంటారు? అరా అంటారు. అవును. డిన్నర్ని ఏమంటాము? విందు అంటాము. అవును. ఆ రెండు కలిపి ఏమవుద్ది? అరా ప్లస్ విందు కలిపితే ఏమవుతుంది? అంతే. ద ఆన్సర్ టు ద క్వశ్చన్ ఇస్ అరవింద్. సగం భోజనం. ఎవరైనా మీ ఇంటికి వెళ్ళి మీ పేరు చెప్పకుండా ఎక్కడికైనా కూడా సగం భోజనం చేసి వెళ్ళిపోయాడు అనుకో, హే మీరు అరవింద్ కదా అన్నాను. ఓకే, ఈరోజు ఏంటి మామా షోలో, పాట పాడతారా, జోక్ చెప్తారా, ఏం చెప్తారు ఈరోజా? కొంచెం మంచి మాటలు చెప్పేసి చిన్న పాట పాడారు. ఓ, ఈ మధ్య అది కూడా చేస్తున్నారా మీరు? నైస్ నైస్, చెప్పండి. చీకట్లోనే నక్షత్రాలు కాంతిని కనిపించినట్లు కష్టాల్లో ఉన్నప్పుడే మనకు వాస్తవాలు కనిపిస్తాయి. క్రీస్తు జననం క్రిస్మస్, క్రీస్తు మరణం గుడ్ ఫ్రైడే,
క్రీస్తు పునరుద్ధారణం, ఈస్టర్ క్రీస్తు రాకడను ప్రకటించడమే సువార్త. అన్యుల దృష్టిలో ఇవి పండుగలు అన్నమాట, ధన్యుల దృష్టిలో ఇవి సువార్తలు. అది సార్ నేను చెప్పవలసింది. ఫెంటాస్టిక్ అండి, ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు, చాలా మంచి. భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరంగా ఉందరు అన్నారు యేసుక్రీస్తు. యా, నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను కదా ఈ ట్రాన్స్లేటర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు చర్చిలో, అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా, అంటే నేను కూడా వీటికి వాక్యాలు మారు మనస్సు అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు వింటూ ఉంటాను అన్నమాట. రేపు ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళ వర్డ్స్ని, ఆయన ఏమని చెప్తారు అనేది రేపు చెప్తాను, ఈరోజు కాకుండా రేపు చెప్తాను. ఓకే, అండ్ మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి వస్తుంది, మంచి కురిసే వేలులో పాట, అది పాడేసేయండి. నో ప్రాబ్లం. హృదయం విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగనే పావన రూపం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువల నీవే మరణించి, సిలువల నీవే మరణించి, మృత్యువుని నీవు ఎదురించి, వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే, హృదయమే నీయాలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగనే పావన రూపం, హృదయమే నీయాలయం క్రీస్తు. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, చాలా ప్రత్యేక దినంలో ఈ పాటను మాకు వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభావతి గారు. ఒక పాస్టరు మ్యారేజ్కి వెళ్ళేసి ఆయన చాలా బాగా చెప్పాడు, అది వినండి, మీకు రేడియోలో వినిపిస్తాయి ఇప్పుడు. ఓకేనా? ఆల్రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ నైస్ సాంగ్ అండి. ఒక పాస్టరు ఆయన మ్యారేజ్లోకి వెళ్ళాడు అనమాట, వెళ్ళి మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి ఎంత బాగా చెప్పాడు. ఈయన పెళ్ళి కట్టిండి అయ్యాడు పాస్టరు, ఇద్దరు వధువు వరుడు పక్కనే కూర్చున్నారు, ఆయనకి ఈయన చెప్తున్నాడు పెళ్లి ముందు ఎలా ఉండాలి ఏంటి అనేది విన్నాం. పెళ్ళైంది మొదలుకొని మా మధ్య గొడవలు రాలేదు, ఒక్క చేయలేగిస్తూ అట్టు భూమి. ఒకసారి పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు గొడవ వచ్చి భార్య అన్నదట, ఇది నా మనసులో కింద అడుకున్నది, ఆడవాళ్ళు తెచ్చుకుంటారు కదా సారీ, ఇది మా అమ్మలు ఇచ్చారు మంచంలో కింద అడుగు, కింద పడుకున్నట్టాడు. పడుకున్నాక మధ్యరాత్రులు జ్ఞాపకం వచ్చింది మంచం తీందే కదా నవ్వారు నేను కదా కొన్నానా, నవ్వారు కోసేసాడు, కోసేది దాబుని కింద అడిపోయాడు, తేలు కొట్టే కింద గొడవలు అంతే కోసేసుకోకూడదు రే, మంచం తిందే కానీ నవ్వాలి నేను కదా కొన్ని నవ్వాలి కోసేసేటండి. దేవుని బిడ్డారా, కోసేసుకుంటే సంబంధాలు ఉండవు, సెట్ చేసుకోవాలి, బాగా చక్కగా మాట్లాడుకోవాలి. ఇంకొక ఆయన అన్నాడు పెళ్లి బాగా ఉండాలంటేనట, అసలు ఎవరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయంటే బెస్ట్ మ్యారేజ్ ఈస్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు. అంటే మొగుడు చెవుటాడు అయ్యుండి పెరడం గుడ్డిది అయితే గొడవలు ఉండవంట, నిజం చెవుటి మొగుడు గుడ్డి పేలం, అసలు కాపురంలో నో ప్రాబ్లం. హల్లెలూయా. ఆ మొగుడు చెవుటాడు అనుకోండి, మూలుక్కున్నా ఇసుకున్నా తిట్టుకున్నా
ఆడు కనపడదు కోపం రాదు కొట్టడం. చెమటోడు అయ్యా పెళ్ళం కుడితే అనుకోండి, లలిత జ్యువెలర్స్ చుట్టూ తిప్పిన దానికి ఏం కనపడదు, మళ్ళీ ఏం కొరవ, మన పర్స మన దగ్గరే ఉంటుంది అల్లెళ్ళు. అందుకే పండితులు చెప్పారు బెస్ట్ మ్యారేజ్ ఈస్ పాసిబుల్ బిట్వీన్ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్. అండ్ అర్థం ఏంటంటే హస్బెండ్స్ ఆర్ సపోజ్ టు బి డెఫ్ టు ద మర్మరింగ్స్ ఆఫ్ ద వైఫ్ అండ్ వైఫ్ ఆర్ సపోజ్ టు బి బ్లైండ్ టు ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. అంటే నువ్వేమో చెవిటోడ్లా ఉండాలి, నువ్వు గుడిదల్లా, యాక్షన్ 500. నీ సంసారం సాగాలంటే యాక్షన్ మీద పోవాలి తెలుసా, కొంత యాక్షన్ అవసరం అండి. దేవుని పెట్టారా కనుక సంసారంలో అలా నువ్వు చెవిటోడ్లాగా యాక్ట్ చేయి, పాపేమో గుడిదలాగా యాక్ట్ చేస్తుంది, గొడవలేమి ఉండవు. దేవుని పెట్టారా ఆడవాళ్ళు సాధారణంగా నాకు తెలిసినంత మట్టుకు చెప్తాను, అమ్మ అమ్మగారి దగ్గర నుంచి కనుక వాళ్ళ అమ్మ 200 ఇటు చీర కంటే మై అమ్మ కొన్నది, మై అమ్మ కొన్నది అంట. మేము 2000 ఇటు కొన్నా ఎవడ చెప్పదు, మాకు మండిపోతే వాళ్ళ అమ్మ కొన్న చీర నీళ్ళు తడిపితే మళ్ళీ గజం గుడ్డ అయిపోతాయి. దాన్ని మా అమ్మ ఎక్కడ, మా అమ్మ ఎక్కడ, మా మండిపోతాడండి ఇక్కడ. మరి దేవుడు చూడండి నా చెప్పి దేవుని పెట్టలారా వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారంటే మంచం మీద ఎక్కించేత, మన దరిపోళ్ళు వస్తే బయటే ఏమండి, ఆ చెప్పులు ఎక్కడ ఉంటాయి, బ్యాగులు ఎక్కడ ఉంటాయి, బయట గదిలో ఉంటాయి. అది వాళ్ళ అమ్మగారు వాళ్ళు అనుకోండి, అన్ని లోపలికి లోపలికి అమ్మా నన్ను ఏం చేస్తావో తెల్లే, కోడలంటే మోడలు తెలుసండి, కోడలంటే మోడలు అనమాట. మాదిరిగా ఉండాలి, ఒకరినొకరు కనపరుచుకోవాలి. పెళ్లిలో ఎప్పుడు కూడా పెళ్ళి ఎప్పుడు సక్సెస్ అవ్వాలంటే అంట రోజు కూడా భర్త భార్యని యు ఆర్ గుడ్ లుకింగ్, యు లుక్ గుడ్, యు కుక్ గుడ్ అనట, నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నట్టు. అమెరికాలో రూల్ ఉందంట తెలుసా మీకు, పొద్దున్నే లేచి భర్త టీ చేసి పట్టుకొచ్చి భార్యతో అనాలట, హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనట, నువ్వు చాలా ఉంటావు అన్నట్టు. రోజు కేసంట గొడవ అంట. అందుకని భర్తలో పొద్దున్నే లేచి భార్యని హనీ 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 నా తేనె నా తేనె తెక్కారిపోతాం అనాలట. లేకపోతే నంబర్ ఉంటుంది, ఆ నంబర్ నొప్పితే వ్యాన్ వచ్చేసి వెళ్ళిపోతుంది. ఒకవాడికి నిజం మన దేశంలో ఆ వ్యాన్ లేక అందరు బయట లేదా లోపల బ్యాచ్ వాళ్ళకు నంబర్ ఉంటుంది, ఆ నంబర్ నొప్పితే వచ్చి మా మొబైల్లో వేసి వెళ్ళిపోతుంది. అందుకని అమెరికాలో దొరలో హనీ హనీ నా తేనె అని తిరుగుతుంటారు. మన వాళ్ళనే కదంట, మనతో మనీ మనీ మనీ, ఈ పండక్కి ఏం తెస్తా, వచ్చి పండక్కి ఏం తెస్తా, మీ నాన్న ఏమి ఇచ్చాడు, మీ అమ్మ ఏమి ఇచ్చింది, నాన్న నువ్వు హనీయా హనీయా మనీయా హనీ ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పెట్టారా ఇప్పుడు ఓ రోజు నేను ప్రసంగం చేస్తాను, విశాఖపట్నంలో పెళ్లి చేస్తూ భర్తలారా మీ భార్యలు అప్పుడప్పుడు పొగుడుతూ ఉండాలన్నాను. అంటే పెళ్లి కొడుకు అంటున్నాడు నాకు కవిత్వం రాదన్నట్టే, నాకు పొగడతలు రాబడ్డాడు. నేను అన్నప్పుడు లక్కీగా పెళ్లి కూతురు పేరు రేఖ, నేను అన్నాను నువ్వు కవిత్వం రాబోతో పని చేయరా, బాగా తయారైనప్పుడు రేఖ నువ్వు కేక అని సరిపోతా, రేఖ నువ్వు కేక దాని పెద్ద కవిత్వం అక్కర్రా, అప్పుడు అర్థంలో చూసుకుంటుంది బాగుంటుంది అనుకుంటాను అన్నారు. నీకే రేఖ నువ్వు కేక, దేవునికి స్తోత్రం కలగనగా అన్నారు. రోజు నువ్వు బాగుంటు అనలేనా, కొంతమంది అంటారు దేవుని మీరు ఇంకో విషయం చెప్పరా, భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండాలంటేనట భర్త ఏమో ఎవరైనా తెలుసండి, ఇంగ్లీష్లో ఒక మరి మీకు అర్థమవుతా లేదో, ఇంగ్లీష్లో ఒక థియరీ ఉంది, హస్బెండ్స్ మస్ట్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ కెపాసిటీ. చెప్పండి ఇంకో జన్మెత్తాలి మీకు వందన. భర్తలట భర్తలో దే మస్ట్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ. భర్తలో డబ్బులు ఉన్నా లేకపోయినా, పర్సు ఉన్నా లేకపోయినా, జీతం ఉన్నా లేకపోయినా, భర్త ఏమన్నా భార్యతో వచ్చేయో నాకు చెయ్యి ఆడగానే అసలు ఆడితేనా నిన్ను కారు కిందెక్కనిస్తానంటే అసలు మొత్తం దిగదింపేస్తాను బంగారం, కానీ చెయ్యి ఆడలేదు ఆ టైం కోసం చూస్తున్నాను అందా అంతగా అందుతోందుండు. ఎప్పుడో రోజు వస్తుంది అల్లెలు ఏమనలే, ఎప్పుడో రోజు వస్తుంది నేను ఏం కొంటానో చూడు, అసలు నేను ఎలా నన్ను చూస్తానో చూడు, నేను ఎలా తిప్పుతానో చూడు, అసలు కాలు కిందెట్టిస్తానేంటి, నాకు అలా చెయ్యాలని ఉంది కానీ ఏంటండి చెయ్యా ఆకలి అంత అంత అంతవరకు అంటు అంటుతోందుండే. ఈ భార్య అనాలని తెలుసా,
తాకర్లేదండి మీరు ఉంటే చాలు అనాలట. అదే హిందూ పాటల్లో ఉంటది, సినిమా పాటలో పెళ్లి కొడుకు అనాలట, ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సెగలో ఉంచాలంటాడంటే. వీడు ఆకాశం దించేమంటావా నెలవంక తీసేమంటావా సెగలో పెట్టేయమంటావా అంటాడు. ఆవగే పనులేడి అదవా ఏంది పెద్దడట, ఆకాశం దించేటవా అలా అనాలట. అప్పుడు ఆడమనిషి ఏమనాలి, దించు అన్నది అనుకోండి మన సీన్ కాలిపోయినట్టు. సరే దించు అనకూడదు ఆడవాళ్ళు. ఆకాశం నా నడుము నెలవంక నా నుదురు చాలని మీరు ఉండగానాలి, దేవునికి స్తోత్రం కలుగునగా. అండ్ హస్బెండ్స్ మస్ట్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ అండ్ దెన్ ద ఫ్యామిలీ విల్ గో అండ్ ప్రొసీడ్ స్మూత్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. మనం మేఘమును బట్టి వెళ్ళాలండు, ఇస్రాయల్కి మేఘంతో కనెక్షన్. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సో విన్నారు కదా, ఆయన పాస్టర్ గారు ఒక పెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత భార్య భర్త ఎలా ఉండాలి ఏంటి, మార్నింగ్ లేవగానే చక్కగా కాఫీ తీసుకెళ్ళి భార్యకు హనీ హనీ గుడ్ మార్నింగ్ హనీ అనాలట. అంటే ఏదో ఒక చిన్న చిన్న కవిత్వం చెప్పాలట, చిన్న చిన్న కవిత్వం. నా కవిత్వం రాదు అని చెప్పేసి అంటే ఆయన అలా భార్య పేరు ఏం పేరు మీ భార్య పేరు అంటే రేఖ అని అనమాట. రేఖ నువ్వు కేక అని సరిపోద్ది అని చెప్పేసి అటువంటివి చిన్న చిన్నవి చెప్పాలి అంటున్నాడు. ఓకే, నాకు అలా చెప్పడం కొద్దిగా కష్టమే, నాకు అలా చెప్పాలని ఉంది. కానీ నాకంటే ఎక్కువగా ఒక అమ్మాయి నాకేదో చెప్పాలని ఉంది. చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను మహేష్, ఒక విషయం చెప్దామని చెప్పేసి అంటుంది. నేను అన్నాను రేపు చెప్పొచ్చు కదా అంటే లేదు ఈరోజే చెప్తాను అని చెప్పేసింది. సరే ఇంతకు అమ్మాయి ఏం మాట్లాడుతుంది ఏంటి నా గురించి వినండి, రేపటి మామ షోలో మళ్ళీ కలుద్దాం.